ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. మావోయిస్టు వారోత్సవాల భాగంగా విజయనగరం జిల్లా కురుపాం ఏజెన్సీలో పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మావోయిస్టు వారోత్సవాల్లో భాగంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికపై దృష్టి సారించారు. సీఆర్పీఎఫ్ బలగాలు సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేసి మావోల ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నారు. ఒడిశా నుంచి ఆంధ్రాకు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ ప్రాంతానికి వచ్చే కొత్త వ్యక్తుల నుంచి వివరాలు సేకరించారు. ఏజెన్సీలో జరిగే వార్పు సంతలపై కూడా గట్టి నిఘా వేశారు. ఎల్వీఎన్పేట నీలకంఠాపురం పోలీస్ స్టేషన్లో భద్రత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన మూలిగూడ ప్రధాన రహదారిపై గల చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీలు కూడా చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మావోయిస్టు కదలికలపై దృష్టి సారిస్తూ అప్రమత్తంగా ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. చేయటం జరిగింది. ఈ సెప్టెంబర్ 21 నుంచి 27 దాకా మావోయిస్టు వారసత్వాలు జరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలైన మన కురుపాం, చిన్నమేరంగి, నీలకంఠాపురం, గుమ్మలక్ష్మీపురం, జిఎం వలస, వీళ్ళందరూ ఎస్ఐలతో కూడా మాట్లాడటం జరిగింది. ఎల్వీన్పేట సిఏ గారు, కురుపాం సిఏ గారు, ఎస్ఐ గారు నాతో పాటు ఉన్నారు. ఈరోజు ఈ చెక్పోస్ట్, ఇంటర్ స్టేట్ చెక్పోస్ట్ అయిన మూలిగూడ చెక్పోస్ట్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని వెహికల్స్ కూడా చెక్ చేయడం జరిగింది. అండ్ ఈ వారసత్వాల భాగంగా మా పోలీసులు చేస్తున్న కార్యక్రమాలు ఏమనగా, ఈ ఆర్ఓపి చేస్తున్నారు, కల్వర్ చెకింగ్ చేస్తున్నారు, వెహికల్ చెకింగ్ చేస్తున్నారు, అండ్ నైట్ టైము స్పెషల్గా పీపీ డ్రిల్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మేము గ్రామస్తుల నుంచి కోరుకునేది ఏంటంటే, ఎవరైనా గ్రామాల్లో అనుమానితంగా తిరిగినట్లు, ఎవరైనా కొత్త వ్యక్తులు ఏమైనా ఐడెంటిఫై చేసినా, వెహికల్స్లో కానీ ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా ఏమైనా తెలిసినా కూడా ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు అలాంటే వాళ్ళ మీద చట్టబద్ధ పుట్టజాము గమనక్షణ పుట్టజాము నాకంటే తెలియదు.